हेलो फ्रेंड्स वेलकम टू अवर लाइफ एंड लिविंग कनक मन चैनल ने सब्सक्राइब चेसुकोने वारैते कनक सब्सक्राइब बटन ने क्लिक चेसी बेल आइकॉन ने एक्टिवेट चेयंडी। फर्स्ट प्रोडक्ट वच्चेसी पूरी प्रेसर। एक्चुअली दीनी पूरी प्रेसर अयिना अनोच्चु रोटी मेकर लेदा पापड मेकर अयिना अनोच्चु। దీంతో మనం ఈజీగా చపాతీస్ని పూరీస్ని పర్పర్స్ అంటే అప్పడాలని కూడా చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది, చాలా బాగా యూజ్ అవుతుంది, అందుకే మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ ప్రోడక్ట్ని మీకు షేర్ చేస్తున్నాను। కొంతమందికి రోజు చపాతీలు తినే అలవాటు ఉంటుంది కదా, వాళ్ళకైతే ఇంకా బాగా ఉపయోగపడుతుంది। నార్మల్గా హ్యాండ్తో మనం చేస్తూ ఉంటాం కదా చపాతీస్, అలా కాకుండా దీంతో అయితే కనుక చాలా త్వరగా అయిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది, ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది। ప్రొడక్ట్ అయితే కనుక ఇలా ఉంటుందండి। దీనికి మనకి ఇక్కడ హ్యాండిల్ ఒకటి ఇచ్చారు కదా, ఈ హ్యాండిల్ని యూస్ చేసి మనం రోటీని ప్రిపేర్ చేసుకోవచ్చు। మనం చపాతీకి కానీ పూరికి కానీ పిండి కలుపుతాం కదా, దాన్ని ముద్దలా చేస్తుంటాం కదా, దాన్ని మనం ప్రెస్ చేయాలి। దీన్ని మనం ఇలా ఓపెన్ చేసి ఆ ప్రిపేర్ చేసిన ముద్దని ఇక్కడ పెట్టి మనం ఇది క్లోజ్ చేసేసి ఈ హ్యాండిల్ని ఇలా ప్రెస్ చేయాలన్నమాట దగ్గరికి। ఇలా ప్రెస్ చేస్తే అప్పుడు మనకి ఈజీగా రోటీ అనేది ప్రిపేర్ అవుతుంది। ఇది రోటీస్కే కాదండి, పిండి వంటలు కూడా ప్రిపేర్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది। చెక్కలు చేస్తూ ఉంటాం కదా, చెక్కలకు కూడా ఉపయోగపడుతుంది। మనం ఏదైతే ముద్దని ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని ఇక్కడ ఉంచాలి। దాన్ని ఇక్కడ పెట్టిన తర్వాత దీన్ని మనం క్లోజ్ చేసేయాలి। క్లోజ్ చేసి దీని ఈ హ్యాండిల్ని ఇలా ప్రెస్ చేయాలన్నమాట। ఇలా ప్రెస్ చేసి మనం తీస్తే అప్పుడు అది రౌండ్గా ఈజీగా ప్రిపేర్ అయిపోయి ఉంటుంది। ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, తీసుకుని కూడా 10 ఇయర్స్ అయిపోతుంది, చాలా బాగా యూజ్ అవుతుంది। రోటీస్ పూరీస్ని త్వరగా ప్రిపేర్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది। దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్, 499 రూపీస్, 499 రూపాయలు। మీరు కావాలంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాని ద్వారా మీరు పర్చేస్ చేయొచ్చు। నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హ్యాండ్ బ్లెండర్. ఇది ప్రతి ఇంట్లో ఉండాల్సిన ప్రోడక్ట్, చాలా బాగా ఉపయోగపడుతుంది। హ్యాండ్ బ్లెండర్స్ నార్మల్గా ఎలక్ట్రిసిటీతో పనిచేసే ఉంటాయి కదా, అంటే కరెంట్ ఉన్నప్పుడే పనిచేస్తుంది, కరెంట్ లేకపోతే మనం దాన్ని యూజ్ చేయడానికి కూడా కుదరదు। కానీ దీనికి కరెంట్ ఏమీ అవసరం లేదు, జస్ట్ మాన్యువల్గా మనం దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు। హ్యాండ్ బ్లెండర్ అయితే కనుక మనకి ఇలా వస్తుంది, ఇది వచ్చేసి హ్యాండిల్ అన్నమాట, ఇక్కడ ఫిక్స్ చేశారు కదా హ్యాండిల్ని। అండ్ మనకి ఇక్కడ చివరి చూసుకున్నట్టయితే ఇక్కడ బ్లేడ్స్ ఇచ్చారు, బ్లేడ్స్ చాలా షార్ప్గా ఉన్నాయి కదా, ఇది బ్లెండ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది। నార్మల్గా కేక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, ఎగ్స్ని బీట్ చేయడానికి యూజ్ అవుతుంది, అలాగే కర్డ్ని బీట్ చేసి మనం బటర్ మిల్క్ చేస్తూ ఉంటాం కదా, బటర్ మిల్క్ చేయడానికి ఉపయోగపడుతుంది, అలాగే మిల్క్ షేక్స్ లస్సీ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, అలాగే కేక్స్ పైన క్రీమ్ అప్లై చేస్తుంటాం కదా, క్రీమ్ని బీట్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది। అలాగే కర్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడు నార్మల్గా పప్పుచారు చేసేటప్పుడు కూడా పప్పును ఉడికించి మనం రుబ్బుతూ ఉంటాం కదా, అలా కాకుండా దీన్ని బ్లెండర్తో మనం ఈజీగా మిక్స్ చేసేయచ్చు అన్నమాట, ఈజీగా దాన్ని పేస్ట్లా చేసేయచ్చు। ఇక్కడ మనకి హ్యాండిల్ ఉంది కదా, దీన్ని ఇలా ప్రెస్ చేయాలన్నమాట, ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి బ్లేడ్స్ అనేవి ఇలా తిరుగుతాయి, ఇక్కడ ప్రెస్ చేసే కొద్ది బ్లేడ్స్ ఇలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట, మనకి ఏదైనా కానీ ఈజీగా మిక్స్ అయిపోతుంది। ఇదైతే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది, ఎలక్ట్రిసిటీతో పనిలేదు, ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట। అండ్ దీని ప్రైస్ వచ్చేసి 120 రూపీస్, 120 రూపాయలు। నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్ స్లైసర్. యాక్చువల్లీ ఇది డ్రై ఫ్రూట్స్కే కాదు, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ని స్లైస్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది। ఇక్కడ కటింగ్ ప్లేట్ ఇచ్చారు కదా, దీని మీద మనం వెజిటేబుల్స్ని ఇలా ఇలా అంటే ఆ స్లైసెస్గా అవి వీళ్ళ కింద పడుతూ ఉంటాయి అన్నమాట। ప్రొడక్ట్ అయితే కనుక ఇలా ఉంటుంది, మనం యూజ్ చేసేటప్పుడు దీన్ని రివర్స్లో ఇలా పెట్టాలి, ఇది వచ్చేసి కటింగ్ బ్లేడ్ అన్నమాట। ఇప్పుడు చెప్పుకున్నాం కదా వెజిటేబుల్స్ని కానీ ఫ్రూట్స్ని కానీ డ్రై ఫ్రూట్స్ని కానీ స్లైస్ చేయాలంటే మనం దీని మీద పెట్టాలి, దీన్ని ఇలా తిప్పాలన్నమాట, తిప్పి మనం వెజిటేబుల్స్ ఇలా కొంచెం స్లాంట్గా పెట్టుకోవచ్చు, లేకపోతే నార్మల్గా అయినా ఇలా పెట్టుకోవచ్చు, మనకి ఈజీగా ఉండడానికి ఇలా స్లాంట్గా అంటే కొంచెం ఇలా వంకరగా పెట్టుకోవచ్చు। పైన ఇక్కడ వెజిటేబుల్స్ని పెట్టి మనం ఇలా ఇలా స్లైస్ చేయాలి, ఈ కటింగ్ బ్లేడ్కి కట్ అయ్యి స్లైసెస్లా అయ్యి ఇలా కింద పడుతూ ఉంటాయి అన్నమాట, ఆ స్లైసెస్ని మనం ఇలా పైన తీసేసి ఇందులో నుంచి మనం తీసుకోవచ్చు। దీంట్లో మనం పొటాటో అంటే బంగాళదుంపల్ని, ఉల్లిపాయల్ని, క్యారెట్స్ని, బనానాస్ని, కుకుంబర్స్ అంటే దోసకాయల్ని, అలాగే జీడిపప్పు, బాదం పప్పు, ఇలా ఏ డ్రై ఫ్రూట్స్నైనా కానీ ఈజీగా స్లైస్ చేసుకోవచ్చు। ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్, దీని ప్రైస్ వచ్చేసి 209 రూపీస్, 209 రూపాయలు। నెక్స్ట్ వన్ వచ్చేసి నీడిల్ థ్రెడ్డర్. ఇది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే కనుక చాలా బాగా తెలుస్తుంది, అర్థమయ్యేలా చెప్పాలంటే సూదిలో దారం ఎక్కించేదన్నమాట,
సూదిలో దారం ఎక్కించడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, దీని ద్వారా అయితే కనుక ఈజీగా మనం ఎక్కించేయచ్చు. ఇదైతే ఇంట్లో ఆడవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది, బట్టలు చిరిగిపోయినప్పుడు కుడుతూ ఉంటారు కదా, దీని ద్వారా మనం ఈజీగా దారం ఎక్కించేయచ్చు. ఇది మీకు దగ్గరలో ఉన్న ఫ్యాన్సీ స్టోర్స్లో ఈజీగా దొరుకుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 15 రూపీస్ అలా ఉంటుంది, 15 రూపాయలు ఉంటుంది అన్నమాట. దీన్ని యూజ్ చేసి సూదిలోకి దారం ఎలా ఎక్కించాలో చూద్దాం. ఫస్ట్ మనం దారంని దీనిలోకి ఎక్కించాలి. ఇది పెద్దగానే ఉంది కదా, దీంట్లోకి ఈజీగానే ఎక్కించవచ్చు. ఇందులోకి మనం దారం ఎక్కించేసాము. ఇందులోకి ఎక్కించేసాం కదా, ఇప్పుడు మనం ఈ దారాన్ని లాగాలి. మనం దీన్ని తీసేయచ్చు. ఇంకా చూసారు కదా, మనం ఇలా ఈజీగా నీడిల్ థ్రెడర్తో సూదిలో దారాన్ని ఎక్కించేయచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.